అంతర్వేదీ ఘటనలో 39 మందిని అరెస్ట్ చేసిన వారిని బెయిల్ పై విడుదల చేయడంపై కాకినాడ సబ్ జైల్ నుంచి బీజేపీ హిందూ ధర్మ రక్షణ సమితి వారు స్వాగతం పలికి ర్యాలీ నిర్వహించారు. ఎనిమిది రోజుల తర్వాత మన హైందవ వీరులందరూ కూడా విడుదల కావడం జరిగింది. జాతీయవాద సంస్థల యొక్క విజయం ఈరోజు వీళ్ళందరూ విడుదల కావడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల కుట్రలు చేసి అనేక రకాల కేసులు వీళ్ళ మీద పెట్టి వీళ్ళని జైల్లో ఉంచే ప్రయత్నం చేసింది. ఏ విధంగా వీళ్ళకి బెయిల్ రాకూడదు, ఒకవేళ బెయిల్ వస్తే వీళ్ళు దొరకరు అనే ఒక భయభ్రాంతులు గురి చేసే విధంగా ఆర్గ్యుమెంట్ చేసే గౌరవ జడ్జి గారు గట్టిగా చివాట్లు పెట్టారు ప్రభుత్వానికి. ఈ విధంగా మీకు ఎవరు చెప్పారు వీళ్ళపైన ఎక్కడైనా కేసు ఉందా, వీళ్ళు గతంలో ఎటువంటి దుప్పీ కేసులు చేశారా అని చెప్పి గట్టిగా ప్రశ్నించడం జరిగింది. ఈ యొక్క కేసులన్నీ కూడా వాదించడానికి మన జాతీయవాద సంస్థలు ముఖ్యంగా సంఘ తరఫున నాగరాజు గారు అలాగే అలాగే విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన విత్డ్రా చేసుకునే తీరు మనం చూసాం మొన్ననే. ఈరోజు అంతర్వేదిలో అంత పెద్ద దుర్ఘటన జరిగితే యావత్ హిందూ సమాజం కూడా దానిపైన వ్యతిరేకత వ్యక్తపరిస్తే వీళ్ళందరూ స్పందించి ముఖ్యంగా హైందవ సైన్యం సంబంధించిన మన దుర్గా ప్రసాద్ ఈ యువకుడు మా అందరికీ కూడా ఇన్స్పిరేషన్. అనేక మందిని చైతన్యపరిచి ఆ ప్రాంతాల్లో జరిగే అనేక రకాల మత విద్వేషాలను వ్యతిరేకంగా పోరాటం చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. అలాగే అగ్నికుల కులక్షత్రియులకు సంబంధించి రవికాంత్, అలాగే హిందూ హైందవ శక్తికి సంబంధించిన ప్రసాద్ గారు వీళ్ళ నేతృత్వంలో ఈ యొక్క ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లారు. అలాగే బజరంగదళ శుద్ధ పరిషత్ సంబంధించిన నాయకులు వీళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్లి ఏదైతే అంతర్వేది దుర్ఘటన స్వచ్ఛందంగా ముందుకొచ్చి అందరికీ చైతన్యం వచ్చారో